హైదరాబాద్ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లు తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి అధికారులు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే చాలా చెప్పాలి అంటే ఒక రకంగా చాలా మార్పులు అనమాట అంటే సాంకేతికంగా టెక్నికల్గా రకరకాల మార్పులు చేస్తూ ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎందుకంటే ఎక్కువగా ప్రయాణం చేసే ప్రయాణికులు సంబంధించి లోకల్గా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే హైదరాబాద్ సిటీలో నగరంలో ఈ మెట్రో రైలే కాబట్టి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు కరోనా సోగుతుంది అంటే కనుక మెట్రో ఎక్కేందుకు కూడా ప్రజలు భయపడతారు సో ఆర్థికంగా మరింత కుదేలైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే లాక్డౌన్ కారణంగా మెట్రో రైళ్ళు చాలా నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలకు ఎప్పుడైతే నిబంధనలు క్రమంగా సడలిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలోనే గ్రీన్ సిగ్నల్ రాబోతుంది త్వరలోనే మెట్రోలు కూడా మెట్రో రైళ్లు కూడా నడవబోతున్నాయి అని చెప్పి చెప్పడం అధికారులు ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఎందుకంటే ఆ మధ్యన మనం బస్సులు చూసాం బస్సుల్లో సీట్లు కుదించడం సీట్లలో మార్పు చేయడం ఇవన్నీ డిపోల్లో పరిమితమై చాలా బస్సుల్లో చాలా మార్పులు చేశారు ఈ గ్యాప్లో అలాగే ఇప్పుడు మెట్రో రైల్లో కూడా టెక్నికల్గా మెట్రో స్టేషన్స్లో ప్రధానంగా చాలా మార్పులు తీసుకొస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మెట్రో స్టేషన్లో ఉండే ఎస్కలేటర్లు ఏవంటే ఏవైతే ఉంటాయో ఎస్కలేటర్లు కానివ్వండి లిఫ్ట్ బటన్లు కానివ్వండి చేతితో తాకే అవసరం లేకుండా ఖాళీ వేళ్లతో టచ్ చేస్తే పనిచేసే అత్యాధునిక టెక్నాలజీ వినియోగించాలని చెప్పి యోచిస్తోందంట మెట్రో అయితే ఇప్పటికే చెన్నై మెట్రో ప్రాజెక్టులో లిఫ్ట్ బటన్లను తాకే అవసరం లేకుండా ఖాళీ వేళ్లతో ఇలా టచ్ చేస్తే చాలు అది అలా లిఫ్ట్ పనిచేసేలాగా ఒక సాంకేతికనైతే సాంకేతికతను అయితే అందుబాటులోకి తీసుకొచ్చేశారు అక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా అటువంటి ఏర్పాట్లు చేయడం అలాగే రైలు బోగిల్లో కూడా ప్రయాణికులు పట్టుకుని నిల్చునే హ్యాండిల్స్ ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయబో పోతున్నారు స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు శానిటైజర్లు అందుబాటులోకి ఉంచేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఉప్పల్ అలాగే మియాపూర్ మెట్రో డిపోలకే పరిమితమైన రైళ్లు రోజువారీగా స్పీడు అలాగే లోడు ఇతర నిర్వహణ సామర్థ్య పరమైన మరమ్మతులు దానికి సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహిస్తోంది మెట్రో రైలు వర్గాల జరిపాయి ఇదని అయితే ఎల్బీ నగర్ అలాగే మియాపూర్ జేబిఎస్ ఎంజీబీఎస్ నాగోలు రాయదుర్గం రోడ్లలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రయాణిస్తుంది మూడు బోగీలు గల మెట్రో రైలు పూర్తి స్థాయిలో వెయ్యి మంది ప్రయాణించవచ్చు అయితే ఈ కరోనా నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ భౌతిక దూరం పాటించాలి కాబట్టి యాభై నుండి అరవై శాతం ప్రయాణికులతోనే ఇప్పుడు ఇవి రాకపోకలు సాగించే అవకాశం ఉంది అంటే వెయ్యి మంది ప్రయాణించేది ఐదు వందలు లేదంటే ఆరు వందల మంది మాత్రమే ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా భోగిల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలి భౌతిక దూరం దానికి సంబంధించి కూడా మార్కులు వేస్తారు లోపల ఎవరు ఎక్కడ నుంచోవాలి కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు పట్టుకునేవి కూడా శానిటైజర్స్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం వాటిని ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు పూర్తిగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అదే టైంలో పూర్తి జాగ్రత్తలు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకురావడం అయితే ఇప్పుడు మెట్రో రైలు అధికారులు చేస్తున్నారు త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలోనే ఈ మరమ్మతులు చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది ఒక రకంగా మెట్రో రైలు కనుక అందుబాటులో వస్తే సిటీలో ప్రజా రవాణా పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది చాలామంది ప్రయాణికులకు కూడా ఊరట లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు